ఇప్పుడు నేను అనేది జన్మభూమి కమిటీ అలా పక్కన పెట్టండి మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆయన 2 నిమిషాలు మాట్లాడాడు ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేస్తారు అదే సార్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి సేవా మిత్ర అనేటువంటిది జన్మభూమి కమిటీల చేతుల్లో ఉండేది వాళ్ళు మన దగ్గరికి వస్తే మన ఆధార్ కార్డును కొట్టగానే వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేది అప్పుడు ఇప్పుడు ఓన్లీ వాలంటీర్ ఫోన్ అది ప్రభుత్వ ఫోన్ లోనే వస్తది దానికి దీనికి చాలా తేడా ఉంది కదా ఇది ప్రభుత్వ ఎంప్లాయ్ ఇతను అవుట్ సోర్సింగ్ సరే సరే అలాగే అనుకుందాం మరి సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఆర్టికల్ 19 సుప్రీం కోర్ట్ దాంట్లో కూడా ప్రైవసీకి భంగం కలిగించదండి అంతేగాని సుప్రీం కోర్ట్ అలా ఎట్లా అవుతది ఇప్పుడు అంటే రేషన్ కార్డు అడిగి అలాగే సార్ ఓ పథకం నీ ఇంట్లో ఏ ఏ పథకం అనేటువంటిది నోట్ చేస్తే అది ప్రైవసీకి భంగం ఏంటి నీ ఇంట్లో ప్రతి రేషన్ కార్డులోనే ఉంటది ఎంతమంది ఉన్నారు అందులో పెళ్ళైన వాళ్ళు ఎవరు వితంతువులు ఎవరు అనేది రేషన్ కార్డులోనే ఉంటుంది అందులో ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది పెన్షన్ తీసుకునేటప్పుడు అప్లై చేయాలంటే ఖచ్చితంగా అది ఉండాలి కదా ఓకే ఇప్పుడు సరే వాటికన్నిటికి మీరు అన్నే మాటలకి సరే ఒప్పుకుందామని అనుకుందాము ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఈ ఏమంటారు ఒక చిన్న ఒక సెకండ్ వన్ సెకండ్ ఇప్పుడు ఇది ఉందండి సార్ ఇది పంపించారు దీంట్లో సమాచార సేకరణ పత్రము దీంట్లో తండ్రి పేరు లింగం ఏమేం పనిచేస్తారు ఎవ్రీథింగ్ ఉంది పక్కన ఫేస్బుక్ ఐడి వాట్సాప్ నెంబరు ట్విట్టర్ అకౌంట్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి సామాజిక మాధ్యమాలు వాటి వివరాలు ఎందుకు సార్ వీళ్ళకి ఎవరు ఇచ్చారు అది ఎవరు అడుగుతున్నారు ప్రభుత్వం ఇదిగోండి వాలంటీర్లు అడుగుతున్నారా లేకపోతే సమాచార సేకరణ పత్రము ఇదిగోండి గవర్నమెంట్ దాంట్లో అడుగుతున్నదే ఫేస్బుక్ లో ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం ఇప్పుడు నేను అనేది అదే ఇప్పుడు మన వరకు రాకంత వరకు ఇప్పుడు మీకే రాలేదు చూడండి మీరు రోజు మీడియాలో ఉంటారు రోజుకు దాదాపు 20 వీడియోలు చేస్తారు చూడండి మీకే రాలే ఇన్ఫర్మేషన్ అసలు అడగడు వాలంటీర్ ఎందుకంటే అది పేదవాళ్ళ దగ్గరికే పోతున్నారు అలానే కాదు ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తారు వస్తూ